नमस्ते जेएल टीवी वार्तलकु स्वागतम नेनु मुरली। HPCL तरचु प्रमादालु जरुगुतुन्ना नष्ट निवारण चर्यलु तूतू मंत्रंगाने उंटुन्नायनि एटीयूसी नेता कसिरेड्डी सत्यनारायण आरोपिंचारु। मल्कापुरं आफीसुलो मीडियातो आयन मात्लाडुतू 1997 नुंचि प्रमादालु जरुगुतूने उन्नायनि दीनिवल्ल कांट्राक्ट कार्मिकुल प्राणालु कोल्पोतुन्नारनि अन्नारु। HPCL యాజమాన్య నియంత్రత్వ ధోరణిపై అఖిలపక్ష కార్మిక సంఘాలతో పోరాటాలు సాగిస్తామని మరో నేత రాంబాబుతో కలిసి పోరాడతామని చెప్పారు। మేనేజ్‌మెంట్ ఇక్కడికి వచ్చేటువంటి కాంట్రాక్టర్స్ ఈ కాంట్రాక్టర్స్ ఇద్దరు కూడా బాజులే। దీనికి స్థానికంగా వీళ్ళని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి, అలాగే రాష్ట్ర పోలీసు అధికారం కూడా అర్థం చేసుకోవాలి। ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 75% స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి చెప్తా ఉంది। ఆ చట్టాన్ని కూడా వీళ్ళు ధిక్కరిస్తా ఉన్నారు। అందుకని అటువంటి వాళ్ళకి పోలీస్ వారు దయచేసి కోరుతా ఉన్నాం। మీరు గాని డిపార్ట్మెంటల్స్ గాని గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు గాని మద్దతు ఇవ్వకంట ఇక్కడ కార్మికులకు అండగా ఉండమని మా ఏటీసీ మరొకసారి కోరుతా ఉంది। ఈ యొక్క అంటలు పెడతా ఉన్నారు। కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వడానికి వీళ్ళే మేనేజ్మెంట్ ప్రోత్సహిస్తా ఉంది। HPCL మేనేజ్మెంట్ ప్రోత్సహిస్తుంది కాంట్రాక్ట్ ఎందుకు పోషిస్తారంటే అవినీతి అక్కడ ప్రధాన అంశంగా నడుస్తా ఉంది। మేనేజ్‌మెంట్కి కాంట్రాక్ట్ కంపెనీలకి ఈ మెటీరియల్ జరిగిన లావాదేవీల వల్లే వీళ్ళకు కనీసం ఇస్తున్నారు। ఫ్యాక్టరీలో ఒక లాబరీ ఆఫీసర్ ఉంటాడు, అలాగే మన స్టేట్ గవర్నమెంట్ లాబరీ ఆఫీసర్ ఉంటాడు, సెంట్రల్ గవర్నమెంట్ లాబరీ ఆఫీసర్ ఉంటుంది। ఇన్ని ప్రభుత్వ యంత్రాంగాలు ఉన్నప్పటికీ కూడా మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది। వాళ్ళు గేట్లు రోడ్డు మీద కట్టింది కాకంట వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కార్మికులు బెదిరిస్తూ ఉన్నారు। మేనేజ్‌మెంట్ బెదిరిస్తుంది, మేనేజ్‌మెంట్ కేటో పని లోపల డీజే ఉంటే పని చేయించుకోవాలా? కాంట్రాక్టర్ తరపున ఆళ్ళెవరు మాట్లాడటానికి వాళ్ళు కూడా వచ్చి కాంట్రాక్టర్ని బెదిరిస్తూ ఉన్నారు। వర్కర్స్ని కార్మికులు చుట్టుపక్కల ఉన్న కార్మికులు బెదిరిస్తూ ఉన్నారు। ఇటు ఇది మంచి పని కాదని చెప్తా ఉన్నాం, దీని కానీ సరైన ఆందోళన ముందుకు తీసుకుపోతామని చెప్తా ఉన్నాం। దీన్ని ఇప్పటికైనా మేనేజ్‌మెంట్ వచ్చిన కాంట్రాక్టర్లు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం దాదాపు 3000 మంది, దాదాపు 1000 మంది ఈ మొన్న అగ్నిమాపక జరిగినటువంటి ప్రమాదంలోనూ ఈరోజు వరుస కార్మికులు ఇక్కడ వచ్చి ఉన్నారు। వాళ్ళు దూరంగా ఈ చుట్టుపక్కలందరూ కూడా కరోనా వచ్చే ప్రమాదం ఉంది, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు। వాళ్ళు కరోనా భరించడానికి ఇక్కడ ప్రజలు కావాలి, కానీ ప్రజలకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ రక్షణ కల్పించడానికి HPCL ఎలా జీవిస్తారు? నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు JLTV న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి।